టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కుమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు గతంలో అడ్రస్ లేని కంపెనీలతో ఆర్థిక నేరాలకు పాల్పడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు అడ్రస్ లేని జీవోలు కూడా ఇస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం ఏదైనా జీవో ఇస్తే స్పష్టంగా జీవో వివరాలు ఉండేవని ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చే జీవోలు బ్లాంక్ గా ఉంటున్నాయని అన్నారు గత నెల రోజులుగా అనేక బ్లాంక్ జీవోలు విడుదల చేస్తుందన్నారు గవర్నమెంట్ ఆర్డర్ అనే పదానికి గోల్ మాల్ ఆర్డర్గా పేరు మార్చేశారని అన్నారు సీఎం చేసే తప్పుడు పనులకు గోల్మాల్ ఆడలతో అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనేక విషయాలలో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంది గతంలో కూడా మనం చూసాం అంటే ఈ రికార్డులన్నీ కూడా తప్పుడు పనులు చేయటంలో ఏదో మంచి విషయాల్లో రికార్డులు సృష్టిస్తే అందరూ కూడా ఆనందిస్తారు ఏదో నలుగురికి మంచి చేయటం కోసం ఏదో కష్టపడుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి కానీ ఇవాళ ఒక ఆర్థిక ఉగ్రవాదిగా పేరుగాంచినటువంటి ఈ ముఖ్యమంత్రి అంటే మొక్క మన రాష్ట్రంలోనో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు అంతర్జాతీయంగా కూడా మన రాష్ట్ర పరువుని పరువుని దిగజార్చినటువంటి ఘనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరికీ తెలిసిన విషయమే ఆయన చేసినటువంటి ఆర్థిక నేరాలు ఆయన పైన ఉన్నటువంటి కేసులు ఆయన చేసినటువంటి అనేక తప్పుడు పనులు గతంలోనే కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటే గతంలో షెల్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు ఊరు పేరు లేనటువంటి కంపెనీలు అడ్రస్ లేనటువంటి కంపెనీలు ఇటువంటివన్నీ సృష్టించి అనేక తప్పుడు పనులు చేసి వేల కోట్ల రూపాయలు దిగమింగితే ఇప్పుడు అడ్రస్ లేనటువంటి జివోలు గతంలోనేమో అడ్రస్ లేనటువంటి కంపెనీలు ఇప్పుడు అడ్రస్ లేనటువంటి జివోలు ఇదొక కొత్త పందా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కొత్త పందా గత రెండు రోజులుగా మనం అనేక వార్తా కథనాలు చూస్తూ ఉన్నాం హెడ్లైన్స్ ఏంటంటే జీవోలు బ్లాంక్ బ్లాంక్ జీవోలు అంటండి సాధారణంగా జీవోలు విడుదల చేసినప్పుడు స్పష్టంగా ఏ అంశం మీద ఆ జీవో విడుదల చేస్తూ ఉన్నారు దాని సబ్జెక్ట్ ఏంటి దాని పూర్వపరాలు ఏంటి రెఫరెన్సులు ఏంటి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనం ఏపీ గవర్నమెంట్ జీవోస్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పరిశీలించుకుంటే అన్నీ కూడా స్పష్టంగా మనకు కనపడుతుంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు దేశంలో మరెక్కడా లేని విధంగా బ్లాంక్ జీవోల్ని ఇవాళ విడుదల చేస్తోంది అంటే వీళ్ళు చేసేటటువంటి తప్పుడు పనులు ప్రపంచానికి తెలియకూడదని చెప్పి ఇవాళ ఇటువంటి బ్లాంక్ జీవోలు ఈ రకంగా విడుదల చేస్తూ ఒక సరికొత్త రికార్డ్ని సృష్టిస్తున్నారు కొనసాగుతున్న బ్లాంక్ జీవోల పరంపర ఈరోజు కూడా అంటే దాదాపుగా మరి గత నెల రోజుల నుంచి అనేక బ్లాంక్ జీవోల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇవాళ అసలు జీవో అన్న పదానికే అర్థాన్ని మార్చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జీవో అంటే ఏంటండి గవర్నమెంట్ ఆర్డర్ ఇవాళ గవర్నమెంట్ ఆర్డర్గా ఉన్నటువంటి జీవోని ఒక గోల్ మాల్ ఆర్డర్ కింద మార్చేశాడు అంటే జీవో అన్న పదానికే డెఫినెషన్ మార్చేసి గవర్నమెంట్ ఆర్డర్ స్థానంలో దానిని ఒక గోల్ మాల్ ఆర్డర్గా పేరు మార్చినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తాను చేసేటటువంటి ఈ తప్పుడు పనులకి గోల్మాల్ పనులకి ఇవాళ అవసరమైనటువంటి ఈ జీవోలని బ్లాంక్ జీవోలుగా మార్చేసి గోల్మాల్ ఆర్డర్లుగా మార్చేసి అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్ర కార్యక్రమాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్పడుతూ ఉన్నాడు ఇవాళ సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు ఏం అవసరం వచ్చిందని నువ్వు ఏ తప్పుడు పనులు చేయడం కోసం ఈ రకంగా బ్లాంక్ జీవోల్ని విడుదల చేస్తూ ఉన్నావు నువ్వు ఏ గోల్మాల్ సృష్టించడం కోసం ఇటువంటి గోల్మాల్ ఆర్డర్లని నువ్వు ఇవాళ సృష్టిస్తూ ఉన్నావు ఇవాళ రాష్ట్ర ప్రజలకి తెలియాలి ఇంతే కాకుండా గతంలో కూడా మనం చూసాం కాన్ఫిడెన్షియల్ జీవోల పేరుతో అంటే అనేక జీవోల్ని దాచిపెట్టి గతంలో కొన్ని వందల జీవోలు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏ విధంగా విడుదల చేసిందో కూడా మనం ప్రత్యక్షంగా గమనించడం జరిగింది కొన్ని హెడ్లైన్స్ మనం చూసినట్లయితే ఒకే రోజు ఎనభై జీవోలు కాన్ఫిడెన్షియల్ జీవోల జారీలో జగన్ సర్కార్ రికార్డు పది నిమిషాల్లో పది రహస్య జీవోలు అర్ధరాత్రి విడుదల ఎవడైనా ఏ దిక్కుమాలాడా అర్ధరాత్రి పూట జీవోలు విడుదల చేస్తాడాయా నువ్వు చేసేటటువంటి చీకటి పనుల కోసం అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకి జీవోలు విడుదల చేస్తావా నువ్వు కాన్ఫిడెన్షియల్ జీవోలు బ్లాంక్ జీవోలు